మహాగణాధిపతే నమః సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన 4 రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతోంది మనకి. అంటే 13వ తారీఖున రవి గ్రహము ఇక్కడ మేషరాశిలోకి సంచారం, అంటే ఆయన ఉచ్చస్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చక్షేత్రంలోకి వెళతాడో, ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు, కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి సిస్టమాధిపతి అయిన రవి వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. అందులో ఉచ్చ స్థానంలో, ఎందుకంటే ధనపరంగా వీళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కూడా, ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉచ్చపంది ఉంది. అక్కడ సష్టమాధిపతి ఉచ్చపంది ఉన్నాడు. అయితే కొంత ఇబ్బందికరమైనా కూడా ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల కొంత ఊరట లభించడం అని అంటే సామాన్యంగా ఉంటుంది, ప్రత్యేకంగా మరీ విపరీతమైన నష్టాలు కాకుండా కాస్త సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే కాస్త కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయం అవుతున్నా వాళ్ళ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి, కాస్త ఆనుపాను చూసుకుంటూ ఉండాలి. అలాగే ఏవైనా మనం అంటే ఇప్పుడు ఉన్నదంతా కూడా డిజిటల్ మీడియాలని, లేకపోతే ఇన్స్టా ప్లాట్ఫామ్స్ అని, ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్ అని ఇలా ఉంటున్నాయి కాబట్టి ఏమైనా వీటి పరంగా ఏవైనా కొత్త కొత్త పరిచయాలు, మెసేజెస్ ఇలాంటివి ఏమైనా వస్తే అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి ఏర్పడతాయి. విద్యార్థులైతే మాత్రం కాస్త శ్రద్ధగా చదువుకోవాలి. సొంత వ్యాపారాలు, చేతి వృత్తుల వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అంత పెద్ద లాభాలు అనేవి వీళ్ళు పొందడానికి ఏమీ ఉండదు. కాస్త మైగ్రేన్ అలాంటివి ఉన్నవాళ్ళు కాస్త కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ద్వితీయ స్థానంలో కాబట్టి కొద్దిగా వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దవాళ్ళతో కానీ సమాజపరంగా ఎవరైనా కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వ్యవహారపూర్వకంగా జాగ్రత్తగా వహించడం అనేది చాలా మంచిది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మీనరాశి వాళ్ళకి ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు, ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువు ప్లస్ రవి కూడా కలిసి ఉన్నారు కాబట్టి ఏమైనా ఆర్థికపరమైన వాటిలో చిన్న చిన్న ఉడిదొడుకులు ఉన్నా కూడా గురు యొక్క బలం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద ఈ రవి యొక్క అనుగ్రహం మీనరాశి వాళ్ళు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వడం, సూర్యారాధన చేసుకోవడం, సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి సూర్యుడు ఎదురుగుండా నిలబడి సూర్యాష్టకాన్ని చదువుకోవడం, లేదా సూర్యనామాలు చదువుకోవడం, ఏదైనా సరే ఒక 5 నిమిషాలైనా సరే టైం సరిపోకపోయినా సూర్యారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం. మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను, అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది. రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను, న్యాయపరంగాను, అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు, రాజకీయ పరంగాను ఇలా అన్నింటికీ కూడా ఈ యొక్క మనకి రవి కారకుడు. ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు అంటే ఏమిటి, దర్పం, తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం, ఒక అధికారికంగా మాట్లాడడం, ఇలాంటివన్నింటికీ కూడా రవి కారకుడిగా చెప్తాం. అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు. అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చస్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు
ఎక్కువగా చేయడం, అంటే జాతకంలో కూడా రవి ఉచ్చులో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు. అందుకనే చూడండి, ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటాం కొన్ని జాతకాలలో. మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉండగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆడపిల్లలైతే, అంటే ఒకవేళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నవి కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం, ప్రతి విషయంలోనూ క్లారిటీ క్రిస్టల్ క్లియర్గా ఉండడం, ఒక ముక్కు సూటి మనిషిగా ఉండడం, అంటే అబద్ధాలు ఆడకపోవడం, అధర్మంగా ఉండకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం, అంటే ఉద్యోగాల్లో మార్పులు, మంచి కలిసి రావడం, వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం. చూడండి, ఆ ఇంటి లక్ష్మి అండి ఆవిడ, ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చులో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చస్థితిలో మా ఉండడం వల్ల మనకి ఇంతకు ముందర ఏ రాశి కా రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను, ఇప్పుడు మనం చెప్పుకునేది జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి, రాజకీయ రంగాల వారికి, అధికారులకి, అధ్యాపకులకి, వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.